సురేష్ మహానటి అయ్యాక ఇక మామూలు సినిమాలకు పనికిరాదేమోనని అనుమానించారు కొందరు. దానికి తగ్గట్టే మిస్ ఇండియా అనే చెత్త సినిమా కోసం ఒళ్ళు తగ్గించుకుని పూర్వపు అందం పోగొట్టుకుంది. కెరీర్ లో వెనకబడింది, మొత్తం మీద మళ్లీ కష్టపడింది. ఒకప్పటి లుక్ మళ్లీ తెచ్చుకోలేకపోయినా ఈ మధ్య సర్కారీ వారి పాట సక్సెస్ తో కమర్షియల్ హీరోయిన్ గా మళ్లీ నిలదొక్కుంది. ఇప్పుడు కీర్తి సురేష్ తాజాగా మాలీవుడ్ లో ఓ కొత్త సినిమా చేసింది. దాని పేరు వాసి. వాసి అంటే మలయాళంలో పట్టుదల అని అర్థం. ఈ సినిమా గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే దీని కథ చూస్తే మనకు చాలా తెలుగు సినిమాలు గుర్తొస్తాయి. 1980లలో తెలుగు సినిమాల్లో ఓ ట్రెండ్ ఉండేది. అదేంటంటే ఇంట్లో వాళ్ళంతా ప్రొఫెషనల్సే. ఒకరు లాయర్, ఒకరు ఇన్స్పెక్టర్, ఒకరు జడ్జి, ఇలా అందరూ రకరకాల వృత్తుల్లో ఉంటారు. బయట కోర్టుల్లో కేసుల విషయంలో కొట్టుకుంటారు, ఇంటికొచ్చాక వాటి గురించి వాదించుకుని తర్వాత ప్రేమానురాగాలు పంచుకుంటూ ఉంటారు. పరుచూరి సోదరులు రాసిన చాలా సినిమాల్లో చాలా కాలం ఇదే టైపు డ్రామా నడిచింది. మరి ఇలా ఇంటిల్లి పాది కాకుండా డైరెక్ట్ గా భార్యాభర్తల మధ్య ఇలా ప్రొఫెషనల్ వైరం ఏర్పడితే పర్సనల్ లైఫ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు ప్రొఫెషన్ విషయంలో గొడవ వస్తే ఏం చేస్తారు, అది వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అన్నదే ఈ సినిమా. ఈ సినిమాలో హీరో టొవినో థామస్. ఓటీటీల ద్వారా ఇతను మనకి పరిచితుడే. మొన్న మిన్నల్ మురళి, నిన్న నారదన్ లాంటి సినిమాల్లో కనిపించాడు. భార్యాభర్తలు ప్రొఫెషనల్ గా కొట్టుకోవడం అనే పాయింట్ ఆధారంగా తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. దాసరి నారాయణరావు తీసిన సీతారాములు సినిమాలో భార్య ఫ్యాక్టరీ ఓనర్, భర్త కార్మిక సంఘం నాయకుడు, హీరో హీరోయిన్లుగా కృష్ణంరాజు, జయప్రద చేశారు. యాజమాన్యం, కార్మిక వర్గం భార్యాభర్తల్లా అన్యోన్యంగా ఉండాలి అని ఈ సినిమా ద్వారా దాసరి ఓ సందేశం ఇచ్చారు. ఇదో పెద్ద సక్సెస్ మూవీ. దీనికే కమర్షియల్ హంగులు అద్దె మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఘరానా మొగుడు అనే పేరుతో తీశాడు రాఘవేందర్రావు. చిరంజీవి నగ్మ చేసిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే పెద్ద హిట్. అయితే భార్యాభర్తలు లాయర్లయ్యుండి ప్రొఫెషనల్ గా కొట్టుకునే సినిమాలు గొప్పగా ఆడిన దాఖలాలు ఇంతవరకు తెలుగులో లేవు. తెలుగులో ఇదే తరహా కథాంశంతో గతంలో సుహాసిని, భానుచందర్ జంటగా లాయర్ సుహాసిని అనే సినిమా వచ్చింది. ఆ సినిమా జనానికి అంతగా కనెక్ట్ కాలేదు. అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన రాధాగోపాలం కూడా అంతే. ఇదే టైప్ స్టోరీ. ఇందులో శ్రీకాంత్, స్నేహ హీరో హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ రెండు సినిమాల థీమ్స్ ఒకటే. లాయర్లైన ముగుడు పెళ్లాలు ఒకే కేసులో డిఫెన్స్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావడం. వాసి సినిమాలో కూడా అంతే. ఇందులో భార్యాభర్తలు లాయర్లు ఇంట్లో ఎంతో ప్రేమానురాగాలతోనే ఉంటారు. ఒక్కసారి కోర్టు రూమ్లోకి అడుగు పెడితే ప్రత్యర్థులుగా మారిపోతారు. అయితే మలయాళం వాళ్ళు సమస్యను ఏదో కామెడీలాగా కాకుండా సమస్యను సమస్యగా చూపిస్తారు. అందుకే ఈ సినిమా మీద చాలా మందికి ఆసక్తి ఏర్పడింది. తాజాగా వాసి సినిమా టీజర్ విడుదలైంది. చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ మలయాళంలో చేస్తున్న సినిమా ఇది. అందువల్ల మలయాళీలు కూడా దీని గురించి ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు మరో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమాకు నిర్మాత మరెవరో కాదు, కీర్తి సురేష్ తండ్రి జి సురేష్ కుమార్. ఇక డైరెక్టర్ ఒక యాక్టర్, అతని పేరు విష్ణు జి రాఘవ్. ఈ యువ నటుడు మలయాళంలో అనేక సినిమాల్లో యాక్ట్ చేశాడు. త్వరలో థియేటర్స్ లో రాబోతున్న వాసి సినిమా ఆ తర్వాత ఓటీటీలో కూడా వస్తుందని వేరే చెప్పక్కర్లేదు. లెటస్ వెయిట్. మరి తెలుగులో ఫెయిల్ అయిన ఈ కోర్టు రూమ్ డ్రామా మాలీవుడ్లోనైనా సక్సెస్ అవుతుందేమో చూద్దాం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి. మరింత విలువైన సమాచారం కోసం విజిట్ చేయండి teluguvadu.com.